వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని, తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తనను, తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే BS4 వాహనాలను కొనుగోలు చేశామని, BS4 వాహనాలను అమ్మిన వాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయన్నారు. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని వాపోయారు. ఏ తప్పు చేయకపోయినా అర్ధరాత్రి తమను అరెస్ట్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్ లో, నోర్ గవర్నమెంట్ లో, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకు చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే, బట్ ఐ టు ప్రూవ్ మై సెల్ఫ్, లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనులు మెయిన్, సీతారామాంజులు వదలను, వాడు పేరుని నాని, అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈడ డిటిసి శివప్రసాద్, మా ఎమ్మెల్యే, వాడి ప్రభుత్వ వాళ్ళతో ఏ రూల్ రెగ్యులేషన్ ఉండవా? అందరూ బ్రేకింగ్ బెటర్ లో మీ ఇండ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈ రోజు నేను బస్సు కొట్టాలి, 70-50 లక్షలు కావాలి. నా బండ్లు అన్ని సిలువ పట్టి టైర్లు పోయి కరి మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు, ఆడ పార్క్ చేసి ఉంటే. మా ఎమ్మెల్యే, వాడి ప్రభుత్వ వాళ్ళతో ఏ రూల్ రెగ్యులేషన్ ఉండవా?